మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దిగ్గజ నిర్మాతల్లో అశ్విని దత్ కూడా ఒకరు. ఈయన ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ అధినేత అన్న విషయానికి మనందరికీ తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థలో ఎన్నో మంచి మంచి సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అశ్విని దత్. ఇకపోతే ఈ నిర్మాణ సంస్థ నుంచి త్వరలోనే ఒక పాన్ ఇండియా సినిమా రాబోతున్న విషయానికి తెలిసిందే. ఆ సినిమా మరేదో కాదు, ప్రభాస్ హీరోగా నటించిన కల్కి నాగ్ అశ్విన్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల అంశంలో ఏపీ ప్రభుత్వ పాత్ర కూడా కీలక పాత్ర వహించింది. మరి నిన్న ఎన్నికల ఫలితాల్లో ప్రభాస్ అభిమానులు అశ్విని దత్ పై కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలోనే అశ్విని దత్ గారు చేసిన మరో సాలిడ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. ఎన్నికల్లో చాలా సర్వేలు అంచనాలు వస్తూ ఉంటాయి, అలాగే ఏపీలో కూటమి ఏకంగా 160 స్థానాలు సాధిస్తుంది అని దత్ గారు వక్కాణించారు. తీరా సీన్ కట్ చేస్తే నిజంగానే కూటమికి 160కి పైగా స్థానాలు వచ్చాయి. దీనితో అసలు సిసలైన ప్రిడిక్షన్ ఆయనదే అని తన కామెంట్స్ ఒక రేంజ్ లో వైరల్ అవ్వడం మొదలయ్యాయి. దీంతో ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పాటు భారీ విజయాన్ని అందుకోవడంతో అశ్విని దత్ మాటలు అంచనాలే నిజమయ్యాయి. ఆయన చెప్పినట్టే ఫలితాలు వచ్చాయి అంటూ కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.